पिता पुत्र पवित्र आत्म नाममुन आमीन। क्रिस्तु नादिनी यंदु प्रियमैनटुवंटि सहोदरे सहोदरुलारा मिम्मंदरिनि कूडा ई तपस्सु काल वाक्य ध्यानांशानिकि प्रेमतो आह्वानिस्तुन्नानु। मत्तयि शुभवार्त 7వ అధ్యాయము 12వ వచనం ఇతరులు మీకేమి చేయవరనని మీరు కోరుదరో దానిని మీరు పరులకు చేయడు। ఇది క్రీస్తు సువిశేషము। క్రీస్తువ మీకు స్తుతి కలుగును గాక। క్రీస్తు నాదిని యందు ప్రేమైనటువంటి సహోదరులారా మన అలవాట్లు మారితే మన జీవితాలు మారతాయి అంటారు। కొన్ని ఆచారాలు కట్టుబాట్లు నేడు మనకు అర్థం కాకపోయినా వాటి ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా వాటి నుండి వెలుపలకు రాలేకపోతా ఉన్నాం। అందుకే మన జీవితాలు మారడం లేదు। కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక వివాహ పూజలో పాల్గొన్నాను। వరుడు తాళి కట్టే సమయంలో అమ్మ సెలవ నాయన సెలవ అంటూ అందరిని అడిగిన తర్వాతనే తాళి కట్టడం అక్కడే ఆచారం। వివాహానికి ముందు అందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆ రోజు బలపడుతుంది। అయితే ఆ యువకుడు ఎవరిని కూడా సెలవ అని అడగకుండా తాళి కట్టాడు। దానితో పూజ మధ్యలోనే అతని తల్లి ఎరా అప్పుడే మేము నీకు కానవారమైపోయామా పెళ్ళం రాగానే మిమ్మంతా సత్యమనుకున్నావా మమ్మల్ని ఒక్క మాటైనా అడగకుండా తాళి కట్టేస్తావంటూ నాన్న రద్దంతం చేసింది। నేను సుమారు 17 సంవత్సరాల నుంచి ఈ వివాహ పూజలో పాల్గొంటున్నాను। అయినా నేను ఎప్పుడూ ఎక్కడ ఇలాంటి ఆచారాన్ని చూడలేదు। అందుకే ఆ వరుడు తల్లి ఈ విధంగా దివ్య పూజలోనే అరుపులో శాపనార్థాలు పెడుతూ అందరి ముందు తన కొడుకుని కొట్టేంత పని చేస్తుంటే నిర్ఘాంతపోయాను। కొద్ది రోజుల క్రితమే వారందరూ విచారణ కేంద్రానికి వచ్చి వివాహ ప్రకటనలు రాయించుకున్నారు। సంపూర్ణ సమ్మతిని తెలియపరిచారు। 3 ప్రకటనలు 3 ఆధ్వర్యాలలో చదివి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేసే అవకాశాన్ని పొందగలిగారు। అయినా అప్పటి వరకు వివాహమంతా సాఫీగా సాగుతుంటే అకస్మాత్తుగా ఆమె అరుపులతో అంతా రసబసగా మారిపోయింది। అందుకు ప్రధాన కారణం ఆ సంఘస్థులు అనాదిగా ఏర్పరచుకున్న ఓ వింత ఆచారం। ఆ ఆచారంలో అర్థం లేకపోయినా వారు ఇంకా మార్పు కొరకు ప్రయత్నం చేయడం లేదు। నేడు మన జీవన విధానాన్ని సహేతుంగా మార్చుకుందాం। ఇప్పటి వరకు మనం ఆచరించిన కొన్ని అలవాట్లు మనలను దైవం సన్నిధికి చేర్చలేదని అవి ఎప్పటికీ కూడా చేర్చవని తెలుసుకోవాలి ప్రియ సహోదరులారా। అందుకే ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా దైవం చెంత చేరి పదే పదే ఒక ప్రశ్న మీద ధ్యానం చేద్దాం। దేవా నేనేమి చేయాలని నీవు భావిస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఆయన నుండి సమాధానం రాబట్టుకుందాం। పునిత లయాల పురనియాసు వారు ఇదే ప్రశ్న వేశాడు। పునిత జేవియర్ గారు ఇదే ప్రశ్న వేశాడు। బెనడిక్ట్ గారు డొమినిక్ గారు జోసఫ్ ఆర్క్ మదర్ తెరిసా గారు ఇంకా ఎలాంటో గొప్ప గొప్ప పునీతులందరూ కూడా ఇదే ప్రశ్న వేసి పదే పదే అడిగి దానికి సరి అయిన సమాధానాన్ని కనుగొని తమ జీవితాలను జీవన విధానాలను మార్చుకుని ఆధ్యాత్మిక జీవితం వైపు వారు ప్రతీకలయ్యారు ప్రియ సహోదరి సహోదరులారా। మనం కుటుంబ సభ్యులతో సతమతమవుతూ ఉంటే ఉద్యోగ అన్వేషణతో నిరాశతో ఉంటే నానా రోగాలతో కృంగిపోతుంటే ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ప్రకృతి వైపరీత్యాలు దండెత్తి మనలను ముంచెత్తితుంటే కొద్దిసేపైనా దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రశాంతంగా దేవా ఈ యొక్క పరిస్థితిలో నేనేమి చేయాలి అని ఆయన నిర్ణయాన్ని తెలుసుకుని ప్రయత్నించి ఎంతో కాలం అయింది కదూ। సమస్యలు ఎదురైనప్పుడు మన స్వశక్తి మీద ఇతరుల మీద ఆధారపడాలని ప్రయత్నిస్తామే కానీ నిండు మనసుతో దైవం పైననే ఆధారపడి ఆయన నుండి శక్తిని పొందాలని మర్చిపోతున్నాం ప్రియ సహోదరులారా। మనమంతా ఆహాసు రాజువలే దైవాన్ని పరీక్షకు గురి చేయను అని ఓ వైపు బాహ్యంగా పలుకుతూ మరొక వైపు మన శక్తిని నమ్ముకొని విజయం సాధిద్దామననుకుంటున్నాం। మనం నిత్యం జపించే పరలోక ప్రార్థనలో దేవ అంతా నీ చిత్తమే అని మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 10వ వచనంలో అంటామే కానీ మనం చేసేదంతా మన చిత్త ప్రకారమే జరగాలని ఆరాటపడుతున్నాం ప్రియులారా। ఆవగించేంత విశ్వాసం ఉంటే పర్వతాలను కూడా పెకిలించవచ్చు అని మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు పలుకుతుంటే ఆ విశ్వాసం మనలో పెంపొందించుకోలేక ఎక్కడెక్కడికో వెళ్తున్నాం ఏవేవో చేస్తున్నాం ప్రియులారా। ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం। ఇకనైనా మన హృదయ తలుపులు తెరిచి అందులో కొలువైన దైవాన్ని గుర్తిద్దాం। నన్నేమి చేయమంటావు ప్రభు అని ఆయననే అడుగుదాం। దానికి
సరైన సమాధానం రాబట్టుకుని మనము కూడా పుణితులుగా రూపాంతరం చెందుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన ప్రార్థనలో పదే పదే ఇదే ప్రశ్న అడుగుదాం. మనం ఏం పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితో సంభాషిస్తున్నా, దేవా ఈ సమయంలో నన్నేం చేయమంటావు అనే ప్రశ్న మన హృదయాంతరాల్లో మారుమ్రోగుతుంటే తప్పకుండా మనలో మార్పు సంభవిస్తుంది. అప్పుడు మనం చేసే ప్రతి కార్యం దైవమిచ్చే కార్యంగా మారుతుంది. మనం ఎన్ని కష్టాల్లో చిక్కుకున్నా ఒక్కసారి ప్రభు వైపు తిరిగి, దేవా ఈ గడ్డు సమయంలో, ఈ కష్ట సమయంలో, ఈ దుఃఖ సమయంలో నన్నేం చేయమంటావు అని నిండు మనసుతో అర్థిస్తే ఆయన మనకు సరి అయిన మార్గాన్ని చూపిస్తాడు. మనలను ఆ కష్టాల వెంటనే తొలగకపోయినా వాటిని భరించే శక్తిని మాత్రం తప్పకుండా ఆకరిస్తూ ప్రభు వారు మనందరికీ అపారంగా కుమరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవిత ప్రయాణంలో అన్ని మార్గాలు మూసుకుపోయినా, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అవహేళనగా గురి చేస్తున్నా, అపజయాలు పదే పదే పలకరిస్తూ మనలను కలవరపెడుతున్నా, అనారోగ్యం కృంగదీస్తూ భరించలేని బాధను కలిగిస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు ఊపరాడక సతమతం చేస్తున్నా, ప్రతి సమయంలో దేవా ఈ విపత్తులు, ఈ కష్ట సమయంలో, ఈ ఆపద సమయంలో నన్నేమి చేయమంటావు అని పదే పదే అర్థిద్దాం. ఆయన నుండి సరైన సమాధానం పొందుదాం. మన జీవితాలను సంపూర్తిగా ఆయన ప్రేమతో నింపుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించి మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దైవం కలిగించిన ఈ జీవితాన్ని తెలుసుకుని సంపూర్తిగా జీవిస్తున్నానా లేదా? యెషయా గ్రంథం 7:10-15 మత్తయి శుభవార్త 6:10 17:20 నాకేం బోధిస్తున్నాయి? ప్రతీక్షణం దేవా నేనేమి చేయాలి అని అర్థించగలుగుతున్నానా లేదా అనే ఒక్కసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు యేసయ్యా. గడిచిన కాలమంతా కూడా మమ్మందరిని దీవించి ఆశీర్వదించి అనేక శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, మరణ అపాయస్తుల నుంచి కాచి కాపాడి రక్షించినందుకు మీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు. దేవా ఇప్పుడు మరి ముఖ్యంగా ఈనాటి వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విని తమ జీవితాల్లో పాటించడానికి, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారో వారికి తోడ్పడండి. వారి శక్తిని దయచేసి, నీ ఆత్మబలం దయచేసి వారందరినీ దీవించి ఆశ్రదించి వారి కుటుంబాల్లో శాంతి సంబంధం దయచండి. మమ్మందరినీ దీవించి ఆశ్రదించి మా జీవితాల్లో కష్టాలని బాధను తొలగించి మా కుటుంబాల్లో శాంతి సంబంధం దయచండి. అనారోగ్యం విడుదల కలిగించి, అప్పు బాధల నుంచి, వివాహ సమస్యల నుంచి, ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల కలిగించి గొప్ప గొప్ప కార్యాలని మా జీవితాల్లో చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య సమస్తాన్ని కలిగించి నడిపిస్తున్న దేవా మీ కొందనాలు. నేను మారేందుకు, సంపూర్తిగా నీకు చెందిన బిడ్డలుగా జీవించేందుకు కావలసిన అనుగ్రహాలను నాపై కుమ్మరించండి. యేసయ్య స్తోత్రాలు. నాలో పాతుకుపోయిన దుష్టలవాట్లను, దురలవాట్లను, వ్యామోగాలను, వినాశనం వైపు నడిపించే వ్యాపకాలను, కార్యాలను తొలగించి వాడి స్థానంలో ప్రతీక్షణం నీ మీదనే ఆధారపడి నీ కుమారుని మాతృకగా తెలుసుకొని ముందుకు సాగేలా దీవించండి. నేనేమి చేయాలనో నిరంతరం నాకు తెలియజేస్తూ నేను ఆ కార్యాలు చేస్తూ నీకు చేరువయ్యేలా ఆశీర్వదించమని.